మహబూబ్ నగర్ లో యాంత్రీకరణ పథకం కింద 50% రాయితీతో రైతు సంఘాలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై లబ్దిదారులకు 86 ట్రాక్టర్లను అందించారు. భారతదేశానికి అవసరమైన విత్తనాలను తెలంగాణలోనే తయారు చేసి సరఫరా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నామని మంత్రి జూపల్లి తెలిపారు. పంటల దిగుబడులలో ఇతర దేశాల కంటే మనం చాలా వెనుకబడిపోయామన్న ఆయన, సాగు పద్ధతులు మారాలని రైతులకు సూచించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే కర్షకులు నిలదొక్కుంటారని వివరించారు. భారతదేశానికి అవసరమైనటువంటి విత్తనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి సరఫరాలకు ఉత్పత్తి సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కృతనిశ్చితం ఉన్నారు. ఆ దిశగా కూడా మనం ముందుకు వెళ్ళాలా. వ్యవసాయం అనేది తరతరాలు వస్తూ ఉంది, కానీ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత, విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన తర్వాత ప్రపంచంలో తెల ఎకరానికి మన దగ్గర వచ్చేటువంటి దిగుబడి ఏదో, ఏ పంట తీసుకున్నా, వరి తీసుకున్నా, మక్క తీసుకున్నా, ఈవెన్ చెరుకు తీసుకున్నా, ఇంకా ప్రపంచంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. పండించే పంటల విధానాలు కూడా ఇంకా అదే పద్ధతి, అంటే ఆ ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం పైన ఆధారపడిన రైతాంగానికి ఏమో గిట్టుబాటు ధర వస్తలేదు, కానీ అదే పంటను, అదే ఉత్పత్తిని వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లాభసాటిగా ఉన్నది. అందుకనే పండించే పంటల క్రాపింగ్ ప్యాటర్న్ మారాలా. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512, మొబైల్ నంబర్ 9394450.